గుజరాత్ లో ఎన్నికలు జరుగు తరుణంలో బీజేపీకి నచ్చని సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒక వంక టిఆర్ఎస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీని అస్థిరపరచడానికి తెలంగాణలో ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసిన ప్రయత్నము, తెర వెనుక బ్రోకర్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ప్రయత్నం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న తరుణంలోనే హర్యానా జడ్పీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జిల్లా పరిషత్ అది ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలలో కాంగ్రెస్ చాలా ఘోరంగా ఓటమి పాలైంది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రాలేదు. బీజేపీకి 19 సీట్లు వస్తే ఆప్ పార్టీకి 15 సీట్లు వచ్చాయి. ఇండియన్ లోక్ దళ్ పార్టీ 10 సీట్లు వచ్చాయి. జననాయక్ జనశక్తి పార్టీకి 1 సీటు వచ్చింది. ఈ ఫలితాలు కాంగ్రెస్ కి చాలా విచారకరమైన ఫలితాలు. బీజేపీకి కూడా గుండె జిటబు లేకుండా తయారు చేసింది. ఆప్ పార్టీకి 15, ఐఎన్ఎల్డికి 10, జననాయక్ అంటే వారికి 19 వస్తే మిగిలిన వారికి 26 సీట్లు వచ్చాయి. ఇది బీజేపీకి నచ్చే అంశం కాదు. వీరందరూ కూటమిగా ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుతే ఏం జరుగుతుందో మనకి తెలుసు. జననాయక్ జనశక్తి పార్టీ మాత్రం ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే ఆ దానికి 10-15% ఓట్లు ఉన్నాయి. వారు ఎప్పుడు చీలిపోతారు అన్నది స్పష్టంగా తెలియదు. అది ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో కూడా బాగా 2వ స్థానంలోకి వస్తుందని అందరూ ఊహిస్తున్నది. బాగా పనిచేస్తుందా, బాగా మంచి ఫలితాలను సాధిస్తుందా అన్న అనుమానాలు కూడా బీజేపీ నాయకుల్లోని కూడా ఏర్పడటం వల్లే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా గుజరాత్ లో చెమటలు కక్కే విధంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వారు బీజేపీ నెగ్గే అవకాశాలు బాగా ఉన్నప్పటికీ గట్టి పోటీ ఆప్ నుంచి వస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ కాకుండా ఆప్ పార్టీ, ఈ ఆప్ పార్టీయే ప్రతిపక్షంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఏర్పడుతుందా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడుతుందా అన్న సందేహాలు కూడా ఏర్పడుతున్నాయి. పంజాబ్ లో ఘన విజయం సాధించింది బీజేపీని, అకాలీదళ్ను కాంగ్రెస్ను ఓడించి ఆప్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానికి బోర్డర్లో ఉన్న సరిహద్దుల్లో ఉన్న హర్యానాలో కూడా మంచి ఫలితాలను, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించింది. ఈ ఫలితాలు ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న జిల్లాలలో బాగా చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ఏదో ఏదో దేశంలో ఏదో ఒక మార్పు జరుగుతున్నది ఖచ్చితంగా. అంటే యూపీలో మార్పు, యూపీలో కూడా మార్పు మొన్న జరగాల్సిందే ఖచ్చితంగా. అది సమహవ్ అది విఫలమైంది. ఇతర రాష్ట్రాల్లో కొంత మార్పు గోచరిస్తున్నది. ఈ ఇది బీజేపీకి నచ్చే అంశం కాదు. ఆపు పార్టీని ఏదో లిక్కర్ కుంభకోణం అని, ఇంకొకటని ఇంకొకటని విపరీతంగా అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ హర్యానాలో మంచి ఫలితాలను సాధించింది. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఆపు విజయం సాధిస్తుందా అన్న సందేహాలు నా పరిశీలకులు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా ఇది బీజేపీకి శుభ సంకేతం కాదు. కాంగ్రెస్ కి అయితే ఎలాగో శుభ సంకేతం కాదు, అశుభ సంకేతము. బీజేపీకి కూడా ఇది శుభ సంకేతము కాదు. ఈ ఇదే ఫలితాలు ఇదే విధంగా కొనసాగితే 2024 నాటికి ఏం జరుగుతుందో మనం ఊహించవచ్చు. 2017 పంజాబ్ ఎన్నికల్లో ఆప్ మంచి ఫలితాన్ని చూపించింది. తర్వాత పూర్తిగా విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ హర్యానాలో అనేక ప్రాంతాల్లో బీజేపీ ఎంపీ, కురుక్షేత్ర ఎంపీ నాయబ్ సింగ్ సైని భార్య ఓడిపోయారు ఎన్నికల్లో, ఓడిపోయారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. అంబాలాలో ఓడిపోయారు. గురుగాంలో మాత్రం బీజేపీ కొంత మంచి ఫలితాలను, ఇండిపెండెంట్లు మంచి ఫలితాలను సాధించారు. బీజేపీ గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ లేకుండా చేయడానికి ఆప్ చేస్తున్న ప్రయత్నము విజయం సాధిస్తున్నది. యాక్చువల్గా పంచాయతీ ఎన్నికల్లో ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంటే వారి వైపు మొగ్గు చూపుతారని కదా మన అంచనా వేస్తాం. కానీ హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండగానే గ్రామీణ ప్రాంతాలలో ఆప్ ప్రభంజనలాగా నెగ్గటం అనేది చాలా
బీజేపీకి ఆందోళన కలిగించే విషయమే. అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ట రోజు రోజుకి పెరుగుతున్నదన్న విషయాన్ని గుర్తించాలి. ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎమర్జ్ కావటం, ఆయన కార్యకలాపాల ఆధారం ఢిల్లీలో మొహల్లా క్లినిక్లు పాఠశాలల్లో చేస్తున్న ఆయన కృషి ఈ ఫలితాన్ని ఇస్తున్నది. పంజాబ్ నుంచి హర్యానా నుంచి ఢిల్లీకి రాకపోకలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఢిల్లీలో జరుగుతున్న మార్పుల గురించి, పేద ప్రజలను ఆదుకోవటానికి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ఆ సమాచారం ఎప్పటికప్పుడు ట్రక్ డ్రైవర్ల ద్వారా ఇతరుల ద్వారా వెళుతూ ఉంటుంది. ఆ దాని ఫలితం అంటే మీరు ఎంత ప్రచారం చేసినా, మీడియా ద్వారా ప్రచారం చేసినా ప్రజలు వాస్తవాలను తెలుసుకోగలుగుతున్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకుని దాని విధంగా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతున్నదన్న విషయాన్ని ఇక్కడ మీడియా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏమైనా ఆప్ పార్టీ విజయాన్ని ప్రజాస్వామ్య ప్రియులు అభినందించాలి. ఎందుకంటే ఒకే పార్టీ దీర్ఘకాలం అధికారంలో ఉండటం కానీ, ఒకే పార్టీకి ఎక్కువ మెజార్టీ రావటం కానీ నిజానికి ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. హర్యానా ప్రజలు సరైన తీర్పు ఇవ్వటం ద్వారా జాతీయ పార్టీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీరు సరిగ్గా బిహేవ్ చేయకపోతే మీ తోక మేము కత్తిరిస్తామనే విషయాన్ని తేల్చేశారు. ఇది చాలా మంచి పరిణామంగా మనందరం సంతోషించాం.